మేడిగడ్డ పియర్స్ కుంగుబాటుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మధ్యంతర నివేదిక కోరింది. కొంతకాలంగా మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణ చేసింది. ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఒకటి రెండు రోజుల్లో నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్టు విజిలెన్స్ తేల్చింది. నిర్మాణం పేరుతో 3,200 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసినట్టు విజిలెన్స్ గుర్తించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదికని రెడీ చేసింది. ఈ క్రమంలో మధ్యంతర రిపోర్ట్ని తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ఫోన్ లైన్ లో. ప్రతాప్, ధనలక్ష్మి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కొత్త ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేడిగడ్డ కుంగిన ఈ బ్యారేజ్ పియర్స్ ఉన్నాయో ఆ పియర్స్ పైన ప్రజెంట్ అయితే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక వైపు టెక్నికల్ టీమ్ విచారణ చేయడంతో పాటు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి సిట్టింగ్ జడ్జి కూడా ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి కూడా ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఇప్పటికే విజిలెన్స్ తోటి విచారణ చేయించిన పరిస్థితి. విజిలెన్స్ టీమ్స్ కూడా దాదాపు 10 చోట్ల కూడా రైడ్ చేసి దాదాపు 2-3 రోజుల పాటు దీనికి సంబంధించిన పూర్తి డేటాను కూడా సేకరించడం జరిగింది. దీనిపైన కూడా విజిలెన్స్ సేకరించిన సమాచారం దానిపైన ప్రభుత్వం మధ్యంతర నివేదిక ఇవ్వాలని ప్రస్తుతానికి కూడా జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం విజిలెన్స్ అంటే దీన్ని పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి ఒక వైపు చెప్తున్న నేపథ్యంలో దీనిపైన న్యాయ విచారణ జరిపించడానికి ఫర్దర్ గా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. అందులో భాగంగానే విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీనిపైన సీఎం తో రివ్యూ కూడా చేయాలని కూడా ఆలోచిస్తుంది. ఒక 2 రోజుల్లో ప్రభుత్వం ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర విచారణ జరిగిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన రిపోర్టు డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు మొత్తం ఈ రిపోర్ట్ సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసిన తర్వాత అసెంబ్లీలో కూడా పెట్టాలని చూస్తుంది. ఎందుకంటే దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ విమర్శలు వస్తున్న నేపథ్యంలో న్యాయ విచారణ కూడా ప్రభుత్వం ఆదేశిస్తున్న నేపథ్యంలో దీనిపైన అసెంబ్లీలో చర్చ జరగాలని ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం సేకరించాలని చూస్తుంది. ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గాంధీ భవన్ లో కూడా మాట్లాడుతూ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైతో పాటు మిగతా అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంత జరిగి అవినీతి జరిగింది, దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపిస్తున్నాం, ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళని జైలుకి పంపిస్తామంటూ కూడా ఒక పొలిటికల్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నెక్స్ట్ ఫర్దర్ గా పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా పదే పదే విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించిన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పిఆర్సీ ఏదైతే కుంగినాయో ఈ బ్యారేజ్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఫర్దర్ గా సీఎంతో చేసిన తర్వాత కూడా న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించే ఆలోచనలో ఉంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ ప్రతాప్.